ధర్మధ్వని ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశి వారికి ఈ వారం శని కుజ షష్ఠాష్టక స్థితుల వలన ఈ వారం పితృ మూలకంగా ఆదాయ వృద్ధి కలగడం పితృవుల రూపంలో ఆస్తుల రూపంలో వృద్ధి కనపడడానికి ఆస్కారాలు ఉంటాయి అలాగే పితృ వర్గంతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పితృ వర్గం వారికి పితృ వర్గంలోని అత్తలు అలాగే ఎవరైతే సోదర సోదరీలు మీకు కజిన్స్ ఇటువంటి వారు ఉంటారో వారితో మాట్లాడేటప్పుడు తగు జాగృతలు తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది రుణాలకు చేసినటువంటి ప్రయత్నాలు అట్లాగే వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యి యోగ స్థితిని కలిగించేది ఎక్కువగా ఉంది అయితే వార ప్రారంభం తర్వాత వచ్చేటువంటి మంగళ సోమ వారాల్లో వాహనాన్ని నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంది ఇక నూతన ఉపాధి మార్గాలకు అన్వేషిస్తున్నటువంటి మకర రాశిలోని వారికి అనుకోకుండా కొత్త కొత్త మార్గాల ద్వారా ధనాదాయ వృద్ధికి అవకాశ మార్గాలు తలుపులు తెరుతాయని చెప్పొచ్చు ఇక స్నేహితులతో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటిది దాన్ని కొంత ఈ వారం సాక్రిఫైస్ గా వెళ్ళిపోవాల్సిన స్థితి కనపడుతుంటుంది వారికి సమయం కేటాయించలేని స్థితి అలాగే వారితో చిట్ చాట్ లాంటివి చేయడానికి తరైనటువంటి సమయం దొరకని స్థితి ఎక్కువగా ఉంటుంది బుధ వారం నుంచి శుక్రవారం మధ్యలో తీవ్రమైనటువంటి బడలిక ఒత్తిడి సోమరితనం కమ్ముకునే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో తగు జాగ్రత్తగా ఉండాలి పనుల యందు ఆ నిరాసక్తత కొంచెం జాప్యమైనటువంటి స్థితి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి భవిష్యత్తుని తలుచుకుంటూ అందుకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలకు సంబంధించి చేసేటువంటి నిర్ణయాలు కొంచెం సందేహాస్పదంగా మిమ్మల్ని మీమే నమ్ముకోలేనటువంటి ఒక అయోమయ స్థితిలోకి నెట్టే స్థితి కనపడుతుంది ఈ వారం అలాగే కుటుంబంలో మాతృవర్గీయులతో చిన్నపాటి వివాదాలకి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి మాతృవర్గీయులతో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఖచ్చితంగా ఉంది ఈ వారం ఒక నూతన స్నేహితాలు బంధుత్వాలు పరిచయాలు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కొత్తగా ఈ వారం నూతన రాజకీయ లేదా సామాజిక మాధ్యమాల్లో కానీ లేదా వివిధ ప్రజలతో అంటే నిరంతరం ఇంటరాక్ట్ అయ్యేటువంటి వృత్తుల్లో ఉన్న వారితో కానీ పరిచయాలు ఏర్పడే అవకాశం వారి వల్ల లాభాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి క్రీడారంగం పట్ల ఈ వారం మక్కువ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మీకు ఈ పశ్చిమ ప్రాంతాల నుంచి అంటే వెస్ట్ సైడ్ నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది నూతన అవకాశాలు కొన్ని తలుపు తట్టే స్థితి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కేవలం ఈ యొక్క పడిసెమ్ము లాంటివి అట్లాగే రక్తంలో అసమతుల్యత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం పౌష్టికాహార లోపం జరగడం ఇటువంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మకర రాశి వారు నమస్కారం